విశాఖపట్నం వేలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14వ తేదీన వేలమ భవనం ఆధునీకరణ శంకుస్థాపన, కొప్పుల వేలమ పోల్నాటి వేలమ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్స్ ను సత్కరించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు పాల్గొంటారని వేలమ సంక్షేమ సంఘం సెంట్రల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చుక్కా చిన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు పెట్ల ఉమాశంకర్ గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు, పీవీఎన్ మాధవ్, చింతకాయల అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, తన్యాల విజయకుమార్, గండి బాబ్జీ తదితర ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశాఖ అర్బన్ జిల్లాలో వెలమ ప్రముఖులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి బండారు రామకృష్ణ, ఉపాధ్యక్షులు సిరికి పోతురాజు, గుంటూరు వెంకట రమేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నీ కలిపి వాస్తు తాలూకు లోపాలను కూడా కొన్ని ఉన్నాయని పెద్దలు చెప్పారు. వాస్తు పండితులందరూ దాన్ని కూడా రెక్టిఫై చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి దానితో సహా మిగతా కార్యక్రమాలు చేపట్టాలని మేము ఒక కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానించడమైంది. ఆ తీర్మానానికి అనుగుణంగా ఆ తీర్మానానికి అనుసరించి మేము ఏంటంటే ఒక కార్యక్రమం చేపట్టాం. దీన్ని ఫౌండేషన్ వేయడానికి ధర్మాన కృష్ణదాస్ గారు ఉప ముఖ్యమంత్రి నిధులు శాఖ మంత్రులు గారిని అడిగితే అతను నాకు వీలుగా ఉన్నది తప్పనిసరిగా వస్తానని 14/2 2021 ఆదివారం నాడు తన సమ్మతిని తెలిపారు. దానికి అనుగుణంగా మేము ఆ రోజును ఖరారు చేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ బిల్డింగ్ త్వరితగతిని ఈ వాస్తు రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో 14/2 ఇక్కడ ఇదే మన భవనంలో ఒక ఫౌండేషన్ కార్యక్రమం చేయాలి. దీనికి వెలం పెద్దలు అందరూ సహకరిస్తున్నారు. ముందుకు తీసుకెళ్ళడానికి ఉత్సాహాన్ని ఇస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. వాళ్ళకు కూడా నేను వందనములు వందనములు తెలుపుకుంటున్నాను, కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ బిల్డింగ్లోని ఎక్కడ చెప్పాలంటే ఒక ఆర్టిక భాస్కర్ గారు ఉన్నారు, అతను కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే కొన్ని సామాజిక సంక్షేమ భవనాల కంటే ఇది కూడా నీటిగా ఉండాలి అనే ఉద్దేశం ప్రతి వెలమవాళ్ళలో కూడా కనిపించింది. అంచేత మేము చేయగలం ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. దీని తర్వాత కూడా ఇంకో కార్యక్రమం ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే పప్పులవరం కార్పొరేషన్ చైర్మన్ ఆవిడ నెక్కల నాయుడు బాబు గారికి వీలుమైంది. అలాగే పోల్నాటి వరంలోని పంగ కృష్ణవేణి గారికి ఎమ్ముడైంది. వీళ్ళిద్దరు కూడా అదే రోజు సత్కరించాలనే ఉద్దేశంతో బూడి ముచ్చారినాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారిని, కృష్ణదాస్ గారు వీళ్ళిద్దరితో వాళ్ళు కూడా సన్మానం చేసి సెక్రటరీగా ఉన్నాను. ఈ యొక్క మా కృష్ణ గారు చెప్పినట్టు మా యొక్క ఎగ్జిక్యూటివ్ తీరం ప్రకారం ఈ కార్యక్రమం చేయదలపడం మా మొట్టమొదటిసారి ఏంటంటే ఈ యొక్క ప్రస్తుతం వెలంబం కొంత ఆధునీకరణ చేయడానికి వాస్తులు కూడా సరిచేయడం కూడా మేము తీర్మానం చేయడానికి ఆ దీంట్లోనే మేము భాస్కర్ టేజర్స్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు మాకు దీనికి ఏ విధంగా దీన్ని మోడిఫై చేయాలని చెప్పి స్ట్రక్చర్ ఇచ్చారు. దానికి ఎస్టిమేషన్ కూడా ఎంతైనా ఇచ్చారు. వాళ్ళ ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారం ఈ బిల్డింగ్ ఆధునీకరణ చేద్దామని వచ్చేసి మీద మేము వచ్చి ఒక మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేసిన తర్వాత ధర్మన్ కృష్ణదాస్ గారు అధికారి బిల్డింగ్తో వెళ్ళిన తర్వాత ఆయన చాలా దీనిగా స్పందించారు, తప్పకుండా వస్తామని చెప్పారు. ఆయన 14/2 మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆ రోజున వస్తామని చెప్పారు కాబట్టి ఆ రోజు బుక్ చేసాం. 14/2 ఉదయం 10:30 ఈ యొక్క భవన ఆధునీకరణకి ఫౌండేషన్ కృష్ణదాస్ గారి ద్వారా వేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రభుత్వ ఇప్పు గురు ముచ్చలాడి గారు కూడా దీనికి గౌరవ పాల్గొంటారు, వారు కూడా ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ యొక్క విలంబంలో వెలమ కార్పొరేషన్లు, కొప్పలవలం కార్పొరేషన్, పూర్ణవలం కార్పొరేషన్ రెండు కార్పొరేషన్ చేశారు. ఆ రెండు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. కొప్పలవలం నెక్కల నాయుడు గారు, పూర్ణవలకి పొంగ కృష్ణవేణి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఈ భవనంలో అదే రోజు కృష్ణదాస్ గారి ద్వారా ప్రభుత్వ వీపు గుడి ముచ్చాలడి గారి ద్వారా సన్మానం చేయించాము. అదేవిధంగా ఆ రోజున రెండు కార్పొరేషన్ తాలూకు డైరెక్టర్లు కూడా వస్తారు. వాళ్ళు కూడా మా యొక్క ఈ ఆదిత్యం ఇచ్చి వాళ్ళు కూడా సత్కారం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వ దృష్టిలో రెండు కార్పొరేషన్ పెట్టిన మా యొక్క వెలములకి ఏంటంటే వెలమంతా ఒకటే. ఏ పూర్ణత్వంలో కొప్పలవలం ఆదివలన పద్మవలని ఉన్నా సరే మా వెలం భవనం మాత్రం అందరూ సమానంగా చూస్తాను. ఈ భవనం అందరిది
అందరు కలిసికట్టుగా పెంచాలని ఉద్దేశం ఇదే. మేము అందరం కలిసి ఉన్నామని చెప్పడానికి కూడా ఇది ఒక సాంకేతికంగా వెళ్ళాలని చెప్పే వేదికగా కొబ్బరి కార్పొరేషన్ కోళ్ళ కార్పొరేషన్ ఒకే వేదికకు సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక మన వెలమ కులసులందరూ కూడా ఆరు తప్పనిసరిగా 14/2/2021 ఉదయం 10 కాదని దీన్ని జయప్రదం చేస్తానని కోరుచు సెలవు తీసుకుంటాను.